హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇవాల్టి వ్లాగ్ అయితే సాటర్డే షూట్ చేశానండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసేసి, ఎలాగూ వీకెండే కాబట్టి పిల్లల్ని కాసేపు పార్కుకి తీసుకొని వచ్చాము. ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పిల్లల్ని అసలు ఇంటి బయట కూడా తీసుకురావట్లేదు. సో వాళ్ళకు కూడా ఇంకా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేస్తూ ఉంది. అండ్ మనకు కూడా చాలా చిరాకేస్తుంది కదా అసలు. కానీ మనమైతే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇంకా తప్పదు. చాలా రోజుల తర్వాత ధైర్యం చేసి ఇవాళైతే బయటకు తీసుకొని వచ్చాము పిల్లల్ని. సో మాస్క్స్ పెట్టేసి వాళ్ళకు కూడా పార్క్లో అలా 10-15 మినిట్స్ తిరిగేసి వెళ్దామని వచ్చాము. పిల్లలకి కరెక్ట్గా ఊహ తెలిసే టైంకి ఈ కోవిడ్ స్టార్ట్ అయింది. సో వాళ్ళకి అసలు బయట ప్రపంచమే ఎలా ఉంటుందో తెలియకుండా అయిపోతూ ఉంది. సో వాళ్ళని పార్కుకి తీసుకొని వచ్చేసరికి బర్డ్స్, స్క్విరల్స్ అవి చూస్తా పాపం కూర్చున్నారు సైలెంట్గా. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంట్లో లాక్ అయిపోయి ఇప్పుడు ఇలా పార్కులో చల్లని గాలి పీలుస్తా, పచ్చని చెట్లను చూస్తా, బర్డ్స్ అరుపులు వింటూ ఉంటే మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో, మైండ్కి చాలా రిలీఫ్గా, రిలాక్స్డ్గా, పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇన్ని రోజుల నుంచి ఇంట్లో 4 గోడల్ని చూసుకుంటా, ఇప్పుడు ఇలా బయటకు వచ్చేసరికి సడన్గా ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్టు అనిపిస్తుందన్నమాట. యూజువల్గా కోవిడ్కి ముందైతే ఈ పార్క్లో ఎప్పుడూ ఫుల్ జనాలు ఉండేవాళ్ళు. అసలు ఎప్పుడు వచ్చినా పార్క్లో ఖాళీనే ఉండేది కాదు. ఈ పార్క్ కొంచెం పెద్దగానే ఉంటుందండి. అండ్ ఎక్కడ చూసినా ఇండియన్సే కనిపిస్తారు మనకి. ఈవినింగ్స్లో అండ్ వీకెండ్స్లో క్రికెట్ ఆడుతూ ఉంటారు మన వాళ్ళు ఇక్కడ. యూజువల్గా వీక్ డేస్లో ఎప్పుడైనా ఈవినింగ్ ఈ పార్కుకి వచ్చినా కూడా ఫుల్ జనాలు ఉంటారు. అదే ఇంకా వీకెండ్స్లో అయితే చెప్పక్కర్లేదన్నమాట. బట్ ఇవాళ అయితే చాలా ఖాళీగా ఉందన్నమాట. అసలు జనాలు అయితే కనిపించలేదు ఎక్కువ మంది. ఒక 50 మెంబర్స్ కంటే అయితే ఎక్కువ లేరు. అండ్ పార్క్లో ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్గా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఎక్కడో ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ మాస్క్స్ అయితే పెట్టుకునే ఉన్నారు. అండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నడుస్తున్నారన్నమాట. దూరం దూరంగా నడుస్తున్నారు. సో కొంచెం సేఫ్గానే అనిపించింది. అండ్ మేము కూడా మనుషులు తిరిగే చోటుకైతే వెళ్ళలేదన్నమాట. ఖాళీగా ఉండే ప్లేసెస్లోనే తిరిగాము. సో ఒక 15 మినిట్స్ ఫ్రెష్ బ్రీత్ తీసుకొని ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము. సో పార్క్ నుంచి ఇంటికి రాగానే మటన్ హలీం ప్రిపేర్ చేశానండి. ఎప్పుడూ రెగ్యులర్గా మటన్ ఉంటే మటన్ కర్రీనో లేకపోతే మటన్ బిర్యానీనో అలానే చేసుకుంటాము. సో ఈసారి ఏదైనా కొంచెం కొత్తగా ట్రై చేయాలనిపించింది. అందుకే హలీం అయితే ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగొచ్చింది. హలీం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో పిల్లలకి అయితే పొటాటో క్యారెట్ రైస్ చేసేసి వాళ్ళకి తినిపించేసాము. అప్పటికే హలీం రెడీ అయ్యాక పిల్లలు అది కూడా కొంచెం తిన్నారన్నమాట. యాక్చువల్గా ఈ హలీం ప్రాసెస్ అండ్ పొటాటో క్యారెట్ రైస్ ప్రాసెస్ రెండు కూడా ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేశానండి. బట్ ఈ వీడియోలో యాడ్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకని యాడ్ చేయట్లేదు. అండ్ కొంతమందికి ప్రాసెస్ అవసరం లేకపోవచ్చు కదా. సో నేను ఆ వీడియోస్ని సపరేట్గా పోస్ట్ చేస్తానండి. మీలో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఆ వీడియోస్ని చూడొచ్చు. ఈ మధ్య పిల్లలిద్దరితో అంత టైం లేక అండ్ మెయిన్గా ఈ కోవిడ్ వల్ల అందరము డిస్టర్బ్ అయ్యాం కదా. సో సెల్ఫ్ కేర్ గురించి అయితే పెద్దగా పట్టించుకోలేదన్నమాట. బ్లాక్ హెడ్స్ బాగా కనిపిస్తున్నాయి. సో నా దగ్గర అంతకుముందు ఎప్పుడో తీసుకున్నవి బయోరే బ్రాండ్ నోస్ స్ట్రైప్స్ ఉన్నాయి. అవైతే ఇంతవరకు ఓపెనే చేయలేదన్నమాట. సో ఒకసారి ట్రై చేద్దామని అదైతే అప్లై చేశాను. ఖుషి వాక్ చేయటం ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. ఖుషీలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు అన్నమాట. కొంచెం దూరం వెళ్తున్నాడు అండ్ పడిపోతున్నాడు. మళ్ళీ తనంతట తనే లేచి కొన్ని స్టెప్స్ వేస్తున్నాడు. సో బుజ్జి బుజ్జి నడకలు అయితే స్టార్ట్ చేసేసారు. చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నారు అనిపిస్తుంది. 1 బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయిపోయారు. ఫుడ్ తినేసి ఇద్దరు ఆడుకుంటున్నారు. ఈ రాకింగ్ హార్స్ని అమెజాన్లో ఆర్డర్ చేశామండి. ఇది మెటీరియల్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ క్వాలిటీ అయితే బాగానే ఉందండి. అంత చీప్గా అయితే లేదు. వెల్ మేడ్. ప్రైస్ $26 పడిందండి. అండ్ పిల్లలు కూర్చుంటే ఇది ఒక చోట అలానే ఉండట్లేదన్నమాట. కొంచెం ఈ ఫ్లోర్ మీద ముందు ముందుకి జరుగుతూ వెళ్తోంది. వీళ్ళిద్దరికీ ఇంకా దాని మీద రాక్ చేయడం అయితే రావట్లేదు. సో వీళ్ళు భయపడుతున్నారు అది మూవ్ అవుతుంటే. Thank you.
so fine. What's up, how did I make you mine? Stay a minute, another minute, hold on a second. సో ఈ నోస్ స్ట్రైప్ అయితే బాగానే వర్క్ చేసిందండి. మోస్ట్ ఆఫ్ ది బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసేసింది. మొత్తం అయితే రిమూవ్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ 70-75% బ్లాక్ హెడ్స్ అయితే రిమూవ్ చేసింది. ఐ విల్ గివ్ 8/10 రేటింగ్ అండి. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. ఇది బయోరే బ్రాండ్ చారకోల్ బ్లాక్ హెడ్ రిమూవర్ డీప్ క్లెన్జింగ్ పోర్ స్ట్రైప్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. Love when we take our time to make love. Promise you I'm not wasting time in the bathtub.